గైస్, మిత్రులారా, ఈరోజు ఇంకొక ఫ్యాకల్టీని పరిచయం చేస్తాను. మిత్రుడు కర్నూలు నుంచి వచ్చారు, శ్రీనివాస్. ఈయన సోషల్ స్టడీస్ మెథడాలజీ చాలా బాగా చెప్తారు. రెండు రాష్ట్రాల్లో చక్కగా చెబుతారు, అద్భుతంగా చెబుతారు. కాబట్టి మీ అందరి కోసం అను పబ్లికేషన్లో నిన్న ఈరోజు మొత్తం అయిపోయినాయి కదా, మొత్తం సిలబస్ మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. రూపాయికి యాప్ చేసుకున్న వాళ్ళు 100కి 2000కి చేసిన అందరికీ ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా రేపు వస్తారు మాస్టర్, మనకు టచ్లో ఉంటారు, మీకు బిట్లో అన్ని యాప్లో పెడుతూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ పిలిపించేసి నెక్స్ట్ ఏం కావాలో మీకు ర్యాపిడ్ రివిజన్ కూడా, సోషల్ స్టడీస్ ఓవరాల్గా ఎలా టాపిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ఉంటాయి, సినాప్సిస్ అవన్నీ కూడా మాస్టర్తో మీకు చెప్పిస్తాను. మరి ఒక సన్నాసి అనుభవికేషన్కి వచ్చే ఫ్యాకల్టీకి వేరే ఇన్స్టిట్యూట్లకు వెళ్ళకుండా ఆపేసి నీకు ఉందంటరా? ఎస్, నేను ఏ ఇన్స్టిట్యూట్ చెప్తే ఫ్యాకల్టీ తీసుకోరు. కాబట్టి మిత్రమా, ఎవరు కూడా ఫ్యాకల్టీస్ గురించి ఎవరు కూడా మాట్లాడద్దు, డిస్టర్బెన్స్ చేయొద్దు. కాబట్టి ఎవరి టాలెంట్ ఉంది, అసలు ఈరోజు ఫ్యాకల్టీ దొరకలేదు. మంచి సబ్జెక్టు ఉన్నటువంటి ఫ్యాకల్టీ దొరకలేదు. ఫ్యాకల్టీ డిమాండ్ ఉంది. కాబట్టి ఒకరే చెబితే తీసుకోవటం, ఒకరు చెప్పిపోతే తీసుకోవటం, ఏమీ ఉండదు. నేను మంచిగా చెబుతున్నా, నాతో సీరియస్ తిట్లు తిరమాహండి. ఎవరు కూడా నీ పని ఏదో మీ చోటు చూసుకోండి, నీ ఏడిపేదో నువ్వు ఏడువు. ఓకే, సీన్ వెల్కమ్ టు సీ అను పబ్లికేషన్స్ ఆన్లైన్ క్లాసెస్. ఎప్పుడు కూడా మరి బాగా ఉండాలని ఒక సపోర్టు, నా సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుంది సార్. ఏంటి సోషల్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి ఎన్ని టాపిక్స్ ఏంటి అనేటటువంటిది మీరు ఆన్లైన్లో బాగా చెబుతున్నారు. పిల్లలు ఏమడుగుతున్నారండి సార్, సోషల్ ట్రై సబ్జెక్ట్ కాబట్టి స్కూల్స్ ఏంటి సోషల్ని ఏ అని మెథడాలజీని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని అడుగుతున్నారు. దానికి మీ సలహా ఏంటి సార్? ఈ స్కూల్ అసిస్టెంట్ సోషల్ మెథడాలజీలో మనకు ఎక్కువ స్కోర్ రావాలి అంటే సాధారణంగా 16 బిట్లు వస్తాయి, 32 మార్కులు 32 బిట్లు వస్తాయి. కాబట్టి అత్యధిక ప్రయారిటీ ఉంటుంది. ఇందులో మీరు కంటెంట్ బాగా చదువుతుండాలి. కంటెంట్ ఆధారంగా మీరు మెథడ్స్ చదివితే ఈజీగా స్కోర్ తీసుకోవచ్చు. కాబట్టి మనకు ఉన్నటువంటి 8 చాప్టర్స్లో ప్రధానమైన చాప్టర్స్ 4, వాటిని ఫస్ట్ చదువుకుని తర్వాత మిగతావి 4 చదివితే మనకు మంచి స్కోర్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎక్కువ మార్కులు ఉన్నటువంటి వాటికి మనకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ, తక్కువ మార్కులు ఉన్నటువంటికి కొంత తక్కువ ప్రయారిటీ ఇస్తే మనకు పర్సంటేజ్ 80% మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ప్రధానంగా స్కోరింగ్ చాప్టర్స్ ఏమేమి ఉన్నాయంటే, మనకు విద్యా లక్ష్యాల వర్గీకరణ, ఆ చాప్టర్ బాగా చదువుకోవాలి. ఆ తర్వాత బోధనా పద్ధతులు బాగా చదువుకోవాలి, మూల్యాంకనం బాగా చదువుకోవాలి, తర్వాత విద్యా ప్రణాళిక బాగా చదువుకోవాలి. వీటి నుంచి 60% మార్కులు రావడం జరుగుతుంది. వీటి తర్వాత ప్రాధాన్యత మనకు వచ్చే టీఎల్ఎం కావచ్చు, అదేవిధంగా వనరులు కావచ్చు, పరిచయం కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, వాటికి ఇవ్వగలిగితే చాలు. కాబట్టి ఏదైనా సరే ఈ యొక్క మెథడాలజీలో స్కోర్ సాధించడం అంటే చాలా డెడ్ ఈజీ. ఎప్పుడు మన మెథడ్స్లో స్కోర్ వస్తుందంటే, టెక్స్ట్ బుక్లో కంటెంట్ని మనం బాగా చదువుతున్నప్పుడే, ఒక లెసన్ చదువుతున్నప్పుడే ఇది ఏ బోధనా పద్ధతిలో అమర్చబడి ఉంది, ఏ నిర్మితిలో అమర్చబడి ఉంది, ఇక్కడ ఏ మూల్యాంకనం చేయవచ్చు, ఇక్కడ ఏ విద్యా ప్రమాణం ఇవ్వడం జరిగిందని కంటెంట్ చదువుతున్నప్పుడు ప్రతి అంశాన్ని కూడా మనం మెథడ్స్కి లింక్ చేసుకుంటూ చదివితే అక్కడ మెథడ్స్ చాలాసార్లు రివిజన్ అవునట్టు అవుతుంది. కాబట్టి మెథడ్స్ వేరు కాదు, కంటెంట్ వేరు కాదు, రెండు కూడా ఒకదానికోటి విడదీయరాని సంబంధం ఉంటుంది. హౌ టు టీచ్ ఆఫ్ ద కంటెంట్ ఈజ్ కాల్డ్ మెథడ్స్ అంటారు. కాబట్టి ఈ యొక్క మెథడాలజీ పెడగాజిని కంటెంట్ను కలుపుకుంటూ చదవగలిగితే మంచి స్కోర్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందులో మనం కంటెంట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది మెథడ్స్ సంబంధించి. దానికి సంబంధించినటువంటి బిట్స్ కానీ, ఇంపార్టెంట్ బిట్స్ కానీ, ప్రీవియస్ బిట్స్ కానీ ఎలా అడుగుతాడు, వాటిని ర్యాపిడ్గా రివిజన్ చేసే ప్రక్రియ కూడా మనం సార్ ద్వారా చేసే ప్రయత్నం చేస్తాం. మీకు సోషల్ మెథడాలజీలో సోషల్ కంటెంట్ పరంగా మీకు జాబ్ తెప్పించే బాధ్యత మాది, మేము తీసుకుంటాం. సార్ తరపున నేను కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మేమున్నాం, మీరు ప్రయత్నం చేయండి. మేము విజయం దాకా ఒక వచ్చేదాకా మేము తీసుకుని వెళ్ళే ప్రయత్నము చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాస్టర్, ఇప్పుడు మేము రాసేటప్పుడు 2002 బ్యాచ్ రాసేటప్పుడు స్కూల్ స్టేట్ సోషల్ కాబట్టి ఫస్ట్ ర్యాంక్ని కాబట్టి
ఇరవై బిట్లు ఇచ్చి ఇరవై మార్కులకు ఉండే అంటే నలభై బిట్లు ఉండేవి, నలభై బిట్లు ఉండేవి, నాకు పంతొమ్మిదిన్నర బిట్లు కరెక్ట్, పంతొమ్మిదిన్నర మార్కులు వచ్చినాయి. అంటే దాదాపు ముప్పై తొమ్మిదిన్నర బిట్లు కరెక్ట్ అయినాయి మెదరాజీలో. కంటెంట్ రెండు మూడు బిట్లు పోయినా నాకు మెదరాజీ ఒకటే, నెక్స్ట్ సైకాలజీ ఒకటే, జీకే కరెంట్ అఫైర్స్ ఈ బాగా నిలబడటం వలన జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నా మూడు పోస్టులు ఉంటే నాకు ఒక పోస్టు జిల్లాలో. వీరికి మీ ద్వారా అంటే మీ సోషల్ మన సోషల్లో పోస్టులు అంత రేంజ్ ఉంటాయా? ఒకవేళ రేపు కొత్త ప్రభుత్వం వస్తే ఎన్ని పోస్టులు ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో, ఒక్కొక్క జిల్లాలో ఎన్ని పోస్టులు ఉండొచ్చు మీ మీ అంశం? ఇప్పుడున్నటువంటి నేను కూడా యాజ్ ఏ సోషల్ స్టడీస్ టీచర్గా చెప్తున్నాను. వాస్తవానికి సోషల్ స్టడీస్ స్కోర్ సాధించడం అనేటువంటిది కొద్ది ఈజీగానే, అయితే మనకి ఇప్పుడు రిటైర్మెంట్ ఒక ఫంక్షన్ జరుగుతున్నాయి, ఇప్పుడే స్టార్ట్ కావడం జరిగింది, రిటైర్మెంట్స్ చాలా రావడం జరిగింది. అదేవిధంగా ఈ రిటైర్మెంట్స్ కలుపుకొని మినిమం ప్రతి జిల్లాకు ఏం లేదన్నా 100 దాకా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే 50 to 100 వరకు ఈ యొక్క సోషల్ స్టడీస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అందులో రాబోయేటువంటి పరిస్థితుల్లో సోషల్ స్టడీస్కి ఎక్కువ డిమాండ్ కూడా ఉంటుంది. ఎందుకంటే సోషల్ స్టడీస్లో మనం ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్గా జాయిన్ అయితే మీకు పీజీలు కానీ ఏమైనా ఉండగలిగితే వెంటనే జేఎల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కాబట్టి అతి త్వరలోనే మన సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ని సంపాదించుకొని ఉద్యోగాన్ని సాధించగలిగితే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. భవిష్యత్తులో మనం చివరికి ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ దగ్గర వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే భవిష్యత్తులో సోషల్ చేసే వాళ్ళు లేరు కాబట్టి, ఇప్పుడే తగ్గింది కాబట్టి ఇప్పుడున్న వాళ్ళకే మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సదవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మంచిగా ముందుకెళ్ళడానికి అవకాశము ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే మాస్టర్ ఇంకోటి, ఇవి 16 మార్కులు కదా, అంటే సోషల్ మీడియా తెలంగాణ కూడా 16 మార్కులే, ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా 16 మార్కులే, అంటే 32 బిట్లు. ఈ 32 బిట్లకి 32 బిట్లు రావాలి అంటే మీ వీడియోస్ చూస్తే సరిపోతుందా? వాస్తవానికి 32కు 32 మార్కులు తెచ్చుకోవడము అంత కష్టమేం కాదు. ఎందుకంటే మనకు ఉండేటువంటి టెక్స్ట్ బుక్ పరిధి ఒక ఈ రేంజ్లో ఉంటుంది. అందులో టెక్స్ట్ బుక్ను మనం చదువుతూ పోగలిగితే మనకు తెలియని అంశాలు ఒక 20% 30% ఉంటాయి. ఒకసారి చదివితే రెండుసార్లు చదివితే మనకు వచ్చేటువంటివి ఎక్కువ ఉంటాయి. ఎక్కువసార్లు చదివినా కూడా రానటువంటి ఒక 20 to 30% ఉంటాయి. ఆ 20 to 30%ను మీరు సపరేట్గా ఒక నోట్బుక్లో రెడీ చేసుకొని వాటిని ఎక్కువ రివిజన్ చేస్తే 32 బిట్లకు 32 బిట్లు సమాధానం చేయవచ్చు, 16 మార్కులు కూడా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఏ అంశం ఇవ్వాలన్నా ఆ ప్రశ్న ఆ కంటెంట్ ఆధారంగా కానీ మెథడ్స్ ఆధారంగానే ఇస్తాడు, వేరే ఆప్షన్ లేదు. కాబట్టి ఈజీగా మనకు 16కి 16 తెచ్చుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తున్నాం, ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నానంటే తెలుగు పదాన్ని ఇంగ్లీష్లోకి ఉంటుంది టెర్మినాలజీ, దాన్ని తెలుగులో రాసి అడుగుతున్నాడు. మన విద్యా లక్ష్యాల వర్గీకరణలో మెటాకాగ్నేటివ్ అనే లక్ష్యం ఒకటి ఉంది. దాన్ని ఓకే, మెటాకాగ్నేటివ్ లక్ష్యం అనేది చాలామందికి తెలియదు, కానీ అభివాద లక్ష్యం అంటే చాలామంది గుర్తుపడతారు. దాన్ని తెలుగుని ఇంగ్లీష్ పదాన్ని తెలుగులోకి మార్చి ప్రశ్న అడుగుతున్నాడు. అట్లాంటి అంశాల మీద మీరు కేర్ తీసుకుంటే 16కి 16 మార్క్స్ తెచ్చుకోవడానికి ఆవశ్యకత ఉంటుంది. ప్రతి లెసన్లో కూడా మనకి ఇబ్బంది కలిగిన అంశాలన్నింటినీ కూడా మనం బేరేజ్ వేసుకుంటే ఒక 10 to 20% ఉంటాయి. వాటిని సపరేట్ చేసి వాటి మీద రివిజన్ ఎక్కువ ఫోకస్ చేయగలిగి రిపీటెడ్గా మనం చదవగలిగితే ఈజీగా స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ప్రయత్నం చేస్తే కూడా మనకు 100కు 100% 16 రావడం జరుగుతుంది. కంటెంట్ ఆధారంగా మెథడ్స్ అయితేనే మనం గ్యారంటీగా 16 ఇవ్వడానికి ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే బేస్ ఆన్ కంటెంట్ మీద క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది. ఇలా చేస్తే మనం 100కు 100% మార్కులు తెచ్చుకోవచ్చు. అంటే మీరు కంటెంట్ బేస్డ్ మెథడాలజీ చదవాలని ఉన్నారు, మరి మీరు ఈ వీడియోలో కంటెంట్ బేస్డ్ మెథడాలజీ చెప్పారా, మెథడాలజీ బేస్డ్ మెథడాలజీ చెప్పారా? మీరు మన వీడియోస్ చూస్తే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం ప్రతిదానికి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇందాక ఒక కంప్యూటర్ సహాయంతో బోధన, వైయక్తిక బోధన ఒకటి ఉంటుంది. వైయక్తిక బోధనలో మనకు 3 రకాలు ఉంటాయి. ఏమని ఉంటాయంటే కార్యసాధక బోధన అనేటువంటిది, అదేవిధంగా కంప్యూటర్ సహాయంతో బోధన, ప్రణాళికా పద్ధతి అని చెప్పేసి ఉంటుంది. నేను మీకు ఇక్కడ కార్యసాధక బోధన చెప్తున్నప్పుడు మీకు రేఖీయ విధానము, శాఖీయ విధానం అని ఉంటుంది. సాధారణంగా చెప్తే అర్థం కాదని చెప్పి నేను ద్రవ్యం అని ఒక లెసన్ తీసుకున్నాను. ద్రవ్యం యొక్క విధులు
మనకు నాలుగు రకాల విధులు ఉంటాయి. ఆ నాలుగు రకాల విధులు మనం తీసుకుంటే, ఒకటి వినిమయ మాధ్యం గాను, విలువల కొలమానం గాను, అదేవిధంగా నిల్వ చేసుకోవచ్చు, భవిష్యత్ చెల్లింపులు అని చెప్పేసి అంటాం. ఈ నాలుగు విధులు ద్రవ్యముఖ విధులు. మొత్తం విధులు నాలుగు చెప్పగలిగితే అది రేఖీయ పద్ధతి కిందే మాట్లాడతాం. అలా కాకుండా ప్రధానమైన విధి ఇది, ద్రవ్యము నిల్వ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అని ప్రధానమైన విధి చెప్పగలిగితే అది శాఖీయ భాగం కిందికి తీసుకోవాల్సి ఉంటుంది. అలా నేను కంటెంట్ చెప్తూ మీకు మెథడ్స్ను యాడ్ చేయడం జరిగింది. సేమ్ కంప్యూటర్ సాయంతో బోధన కూడా మీకు నిరుద్యోగం అనే లెసన్ తీసుకుని చెప్పడం జరిగింది. అంటే అలా చూసి చూడండి, ప్రతి అంశం కూడా చాలా ఈజీ అనిపిస్తుంది. నిరుద్యోగం లెసన్ అనేటువంటి పాయింట్ మనం తీసుకున్నప్పుడు, నిరుద్యోగం అంతా ఒకసారి మనం మాట్లాడగలిగితే, అది దానికి సంబంధించిన ప్రశ్నలు ఇస్తే దాన్ని ఏమని చెప్పడం జరుగుతుంది, తర్ఫీదు బోధన అని చెప్పేసి అన్నారు. అలా కాకుండా నిరుద్యోగాన్ని కొన్ని భాగాలుగా చేసి చెప్పాను, దానికి సంబంధించిన ప్రతి భాగానికి ప్రశ్నలు ఇస్తే దాన్ని ఏమంటారంటే మనకు ట్యూటోరియల్ బోధన అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే సాధారణంగా ఒక అంశాన్ని మనం కంటెంట్ ఆధారంగా చదవగలిగితే ఇండైరెక్ట్గా కంటెంట్ అర్థమవుతుంది, అట్ ద సేమ్ టైం మెథడాలజీ అర్థమవుతుంది. కాబట్టి ప్రతి అంశం కూడా కంటెంట్ ముందు పెట్టుకొని మెథడ్ చదువుకుంటూ వెళ్ళగలిగితే, నేను దాదాపుగా 1% 2% అంశాన్ని బేస్ చేసుకొని తీసుకున్నాను. మీరు ప్రతి చాప్టర్కి కూడా అలా బేస్ చేసుకొని తీసుకుంటే సరిపోద్ది. ఇది ఏ పద్ధతిలో ఉంది, ఇక్కడ ఏ మూల్యాంకనం చేశారు, ఇక్కడ ఏ విద్యా ప్రణాళికను వాడడం జరిగింది, ఇక్కడ ఏ టీఎల్ఎం వాడచ్చు, ఏ విద్యా ప్రమాణం ఆధారంగా మనం చెప్పచ్చు, ఏ అభ్యాస అనుభవాలు రావడం జరుగుతుంది అని ప్రతి లెసన్ను కూడా మొత్తం మెథడాలజీని మనం ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఇలా చేసుకుంటూ వెళ్ళగలిగితే మెథడ్స్ను 8 times రివిజన్ చేసినట్టు అవుతుంది. కంటెంట్ ఆధారంగా ఎన్నిసార్లు రివిజన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దిస్ ఈజ్ బెస్ట్ మెథడ్ అని నా ఉద్దేశము. ఇది నేను కూడా సక్సెస్ అయినటువంటిది, కాబట్టి ఇలా ఫాలో అయితే సరిపోద్ది. చిట్ట చివరిగా మాస్టర్, ఏమైనా ఇంపార్టెంట్ అంటే చాలామంది అభ్యర్థులు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే వెయిటేజీ ఎక్కువగా అంటే బిట్లు మెథడాలజీలో వెయిటేజ్ ఎక్కువగా ఉన్నటువంటి టాపిక్స్, సపోజ్ మీరు మొత్తం ఎన్ని యూనిట్లు 10 వీటిలో మాక్సిమం వెయిటేజ్ ఎక్కువగా ఉన్న ప్రశ్నలు ఎక్కువగా ఉన్నటువంటి యూనిట్స్ ఏంటి, ఫస్ట్ ఎలా చదవాలి, ఏ యూనిట్స్ తీసుకోవాలి, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అడుగుతున్నారు. సో దీనికి సమాధానం ఏంటి? మనం ఇక్కడ పెడగాజీ మనం తీసుకున్నప్పుడు బోధన అభ్యసన శాస్త్రంలో ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది బోధనా లక్ష్యాల వర్గీకరణ, విద్యా లక్ష్యాల వర్గీకరణ. దాంతో స్టార్ట్ చేయగలిగితే మనకు మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. దాని వెంటనే కంక్లూజన్ ఆధారంగా మనకేమొస్తుందంటే బోధనా పద్ధతులు చదువుకోవాలి. బోధనా పద్ధతులు దాని తర్వాత మనకు మూల్యాంకనం చదువుకుంటే మంచి స్కోర్ రావడానికి ఫస్ట్ పాసిబిలిటీ ఉంటుంది. తర్వాత విద్యా ప్రణాళిక చదువుకోవాల్సి ఉంటుంది. రియల్గా అయితే టెక్స్ట్ బుక్ రూపకల్పన ఇలా జరగలేదు. రియల్గా జరగాల్సింది ఏంటంటే ఫస్ట్ విద్యా ప్రణాళిక ఇవ్వాలి, ఆ తర్వాత పరిచయం ఇవ్వాలి, ఆ తర్వాత ఒక బోధనా ప్రణాళికలు ఇవ్వాలి. బోధనా ప్రణాళిక అనుగుణంగా మనకు ఈ యొక్క వ్యూహాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత బోధనా పద్ధతులు ఇవ్వాలి. బోధనా పద్ధతుల తర్వాత మనకు మూల్యాంకనం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే తరగతి గదిలో జరిగేటువంటి ప్రక్రియ, టెక్స్ట్ బుక్ రూపకల్పన అంతా విద్యా ప్రణాళిక చెప్తుంది. ఆ టెక్స్ట్ బుక్ రూపకల్పన జరిగిన అంశాలను మనం ఎలా బోధించాలనేది వార్షిక యూనిట్ పీరియడ్ ప్రణాళికలు చెప్తుంది. వాటికి అనుగుణంగా ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధన చేస్తాడు. అప్పుడు బోధనా వ్యూహాలను ఉపయోగించుకోవడం జరుగుతుంది, బోధనా పద్ధతులను ఉపయోగించుకోవడం జరుగుతుంది. అక్కడ బోధనా పద్ధతులు చెప్పేటప్పుడు, బోధనా వ్యూహాలు చేసేటప్పుడు దానికి అనుగుణంగా టీఎల్ఎంను వాడతాడు, దానికి అనుగుణంగా వనరులు వాడతాడు. అంటే అలా ఇవ్వాల్సి ఉంది. అలా ఇవ్వాల్సి మనకి ఏం చేశారంటే జనరల్గా పరిచయము లక్ష్యాలు స్పష్టంగా అలా ఇచ్చారు. కానీ మనం ఈ రకంగా చదవగలిగితే ఫస్ట్ విద్యా ప్రణాళికను చదివి అంటే కంటిన్యూగా అంటే అన్ని లెసన్స్ కవర్ కావడానికంటే మనకు ఫ్రేమ్ అర్థం కావాలంటే విద్యా ప్రణాళికను చదివి, బోధనా ప్రణాళికను చదివి, బోధనా వ్యూహాలు బోధనా పద్ధతులు చదువుతూ ఆ లెసన్కి ఏ టీఎల్ఎం వాడారు, మనం ఎలాంటి వనరులను ఉపయోగించాలి, క్షేత్ర ప్రకటనలు వాడాలనా, ప్రాజెక్టు పనులు వాడాలనా, నాటకీకరణ వాడాలనా, ఏం వాడాలి అనేటువంటిది ఆ లెసన్లోనే మనకు మెన్షన్ చేస్తూ ముందుకు చదవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్పుడు మనకు అక్కడ మూల్యాంకనం చేయవలసి ఉంటుంది. అంటే చిట్టచివరి ప్రక్రియ మూల్యాంకనం చేసేటప్పుడు తరగతి గదిలో జరిగేటువంటిది మూల్యాంకనము మనకు నిర్మాణాత్మక మూల్యాంకనం అని, ఎప్పుడో 6 నెలల తర్వాత సంవత్సరం జరిగేది సంకలనాత్మక మూల్యాంకనం అని మనం అలా ప్లాన్ చేసుకుంటే ఈజీగా మనకు స్కోర్ అంటే ఆ సబ్జెక్ట్ ఈజీ అర్థమవుతుంది. చదివేటప్పుడు మొత్తం 6
వచ్చిన 16 రావాలంటే మాత్రం విద్యా ప్రణాళికతో స్టార్ట్ చేయండి, మూల్యాంకనంతో ఎండ్ చేయండి. లేదు ఇంపార్టెంట్ మనం కావాలనుకున్నప్పుడు మనకి ఏంటంటే విద్యా లక్ష్యాలు స్పష్టీకరణ ఒకటి చూసుకోండి, తర్వాత మూల్యాంకనం ఒకటి చూసుకోండి, తర్వాత అదేవిధంగా బోధనా పద్ధతులు వ్యూహాలు చూసుకోండి, విద్యా ప్రణాళిక చూసుకోండి చాలు. అంటే మంచి స్కోర్ రావడానికి మాత్రం నేను చెప్పిన మెథడ్ అయితే ఈజీగా ఒక ప్రాసెస్ అర్థమవుతుంది. అంటే ఒక ఉపాధ్యాయుడిగా తరగతిలో మనం ఎలా చేస్తామో అలా ప్రాసెస్ చేస్తే మనకు స్కోర్ చేయడము, ఆ సబ్జెక్ట్ మనకు అర్థం కావడం అనేది ఈజీ అవుతుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. మీరు బాగా సక్సెస్ అవ్వాలని, మీ సబ్జెక్ట్ నుంచి పిల్లలకి 100% మార్కులు రావాలని. సోషల్లో ముఖ్యంగా డేంజర్ ఏంటంటే ఒక బిట్టు పోయినా పోస్ట్ పోతుంది, ఒక బిట్టు పోయినా అర బిట్టు పోయినా పోస్ట్ పోతుంది, అరమార్కు పోయినా పోస్ట్ పోతుంది. కాబట్టి సోషల్లో ప్రతి బిట్టు ఉన్నటువంటి కాన్సెప్ట్లో విద్యా దృక్పథాలు కావచ్చు, సైకాలజీ కావచ్చు, జీకే కరెంట్ పేపర్స్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, అదేవిధంగా మెథడాలజీ కావచ్చు, వీటిలో ఏది కూడా తీసివేయడానికి మనం చెప్పలేము. కాబట్టి నాకు ఇంట్రెస్ట్ లేదు మెథడాలజీ నాకు రాదు అని కూర్చోకోకుండా మాస్టర్ చెప్పినటువంటి వీడియోస్ని మీరందరూ తీసుకోండి, మీకు అందుబాటులోనే తీసుకొచ్చాము. మీరందరూ కూడా యాప్ని సందర్శించండి, యాప్ని చూడండి, మీకు బుక్స్ కూడా ఇస్తున్నాం. కాబట్టి మీరందరికీ కూడా చాలా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోగలరు. రేపు మెగా డిఎస్సి రాబోతుంది, మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే ఉంటుంది. ఈ విషయాన్ని మీరందరూ కూడా 4వ తారీఖున చూస్తారు. థ్యాంక్ యూ.